ఒలిగొండ మండలంలో పైల్వన్పురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఉదయం 8 గంటలకు పైల్వన్పురం గ్రామంలో వాడవాడ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ 50 లక్షల నిధులతో పనులు పూర్తయిన సిసి రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ పనులను ప్రారంభోత్సవం చేశారు. ఎస్డిఎఫ్ నిధుల 25 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు. అలాగే గ్రామాలలో మిగిలి ఉన్న సిసి రోడ్డు మరియు అండర్ డ్రైనేజ్ పనులను మరియు కరెంటు స్తంభాలు సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని అన్నారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు గ్రామాలకు ఇన్ని నిధులు ఇవ్వలేదని, 1,00,000 రూపాయలు కేటాయించలేదని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన సీఎం కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలియజేశారు. గ్రామాల్లోని ప్రజలు పార్టీలకు అతీతంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించి గ్రామాల అభివృద్ధి చెందే విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. అన్న ఒకసారి ఇక్కడ చూడు, ఫోటో ఫోటో అన్న అన్న ఇంతమంది లేడీస్ వచ్చి ఇక్కడ వేరే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.